కోసం మరో టిప్ ఏప్రికాట్స్ మనకు తెలిసిందే వైటమిన్ ఏ రిచ్ అండ్ చాలా చక్కగా మంచి హెల్దీ షుగర్స్ కూడా ఉంటాయి కాబట్టి స్కిన్కి కూడా చాలా మంచిది సో అందుకని ఎవరికైనా సరే ఒకవేళ యాంటీ ఏజింగ్ అయినా సరే లేకపోతే థైరాయిడ్ వల్ల అయినా సరే పీసీఓడి అయిన వల్ల సరే స్కిన్ డ్యామేజ్ చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎవరికైతే ఉంటాయో డ్రై ఫ్రూట్స్ లైక్ ఏప్రికాట్స్ తీసుకుంటే చాలా మంచిది ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఆలివ్ ఆయిల్ మనందరికీ తెలిసిందే కదా ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా చక్కగా ఉంటాయి రేషియో కూడా చాలా బాగుంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా మంచిది అండ్ సాలడ్స్కి వాడేటప్పుడు మాత్రం కొంచెం ఒమేగా 6 మనకి ఎక్కువగా ఉండాలి అండ్ కుక్ చేయని ఆయిల్ వాడాలి కాబట్టి మనకి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కనుక మనం తీసుకుంటేనే బాడీకి చాలా చక్కగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి వ్యూవర్స్ కోసం మరో టిప్ వెజిటేబుల్స్ ఎప్పుడైనా సరే మనం ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు బాగా బాయిల్ చేసి ఎక్కువగా తీసుకునేటప్పుడు ఫైబర్ తక్కువైపోతూ ఉంటుంది అందుకనే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఒక స్మాల్ కప్ ఆఫ్ రా వెజిటేబుల్ సాలడ్ లంచ్లో డిన్నర్లో తీసుకుంటేనే మన రిక్వైర్మెంట్ మనము మీట్ అవ్వగలం ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే జనరల్గా రోటీస్ మనం చాలా చక్కగా వీట్తో చేసుకుంటాము జొన్న రొట్టెలు చేసుకుంటూ ఉంటాము బాజాతో చేసుకుంటూ ఉంటాము అలాగే దాల్ అంటే పప్పులతో కూడా చక్కగా రోటీస్ చేసుకోవచ్చు దానివల్ల చక్కగా వెయిట్ కూడా పెరుగుతుంది అండ్ వెయిట్ లాస్ కూడా మనం చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు వ్యూస్ కోసం మరో టిప్ ఎప్పుడైనా మనం జనరల్గా మజ్జిగ పులుసు లాంటివి చేసినప్పుడు పెరుగు బాగా పుల్లు పడిపోయిన తర్వాత మనం వాడుతూ ఉంటాము కానీ అలా బాగా ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు అసిడిక్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా బాగా పుల్లగా అయిన పెరుగు మాత్రం డిస్కార్డ్ చేసేసి రెగ్యులర్ పెరుగుతోనే మనం కనుక ఎనీ రెసిపీస్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన డైజెషన్కి చాలా మంచిది ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే జనరల్గా మనకి కాల్షియం అబ్జార్ప్షన్ కోసం వైటమిన్ డి ఎంత ఇంపార్టెంటో అలాగే మ్యాంగనీస్ కూడా చాలా ఇంపార్టెంటే మెగ్నీషియం ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్నగా కావాల్సిన న్యూట్రియంట్సే సో ఇవన్నీ కూడా మనకి వాల్నట్స్లో ఆల్మండ్స్లో చాలా చక్కగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఎవ్రీడే అనట్స్ తీసుకోవడం వల్ల మనకి ఓన్లీ ప్రోటీన్సే కాదు హెల్దీ ఫ్యాట్సే కాదు కాల్షియం అబ్జార్ప్షన్ పెంచే న్యూట్రియంట్స్ కూడా బాగా లభిస్తాయి వ్యూవర్స్ కోసం మరో టిప్ కర్డ్ తీసుకునేటప్పుడు జనరల్గా చాలామంది కొంచెం వానాకాలం ఉన్నా చల్లగా ఉన్నా కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ డెఫినెట్లీ ఎవ్రీ డే కర్డ్ తీసుకోవాలి ఎందుకంటే దాని నుంచి మనకి కాల్షియం ఒక్కటే కాదు లైట్గా వైటమిన్ డి లైట్గా వైటమిన్ B12 కూడా బాగా లభిస్తుంది కాబట్టి వెజిటేరియన్ ఆప్షన్స్కి అయితే డెఫినెట్లీ కంపల్సరీగా రోజు కర్డ్ తీసుకుంటేనే చాలా మంచిది ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే చికెన్ చాలామంది ఎక్కువగా ప్రోటీన్ సోర్సెస్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు సో హై ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు ఆర్ చికెన్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు కూడా డైజెషన్ వైజ్ చాలా కంపల్సరీగా చూసుకోవాలి సో మనం వాటర్ ఇంటేక్తో పాటు వెజిటబుల్ సాలడ్స్ కూడా ఎక్కువగా తీసుకుంటేనే దాంతోపాటు డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది